మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే మెత్తళ్ళు వెల్లుల్లి కూర. మెత్తళ్ళు వెల్లుల్లి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. మెత్తళ్ళు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, చింతపండు రసం. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్, సింపుల్గా అయిపోతుంది, చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఏంటంటే స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాము. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటైన తర్వాత ఒకటే యాడ్ చేసేసుకుని చక్కగా వేయించేసుకుని వాటిలో కొంచెం అంత వాటర్ వేసి కుక్ అయిన తర్వాత చింతపండు యాడ్ చేసుకుంటే మనకి ఈ కర్రీ రెడీ అయిపోతుంది అన్నమాట. ఈ కర్రీలో ప్రత్యేకత ఏంటంటే ఇందులో కొంచెం వెల్లుల్లి ఎక్కువ యాడ్ చేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది లాక్టోగోగస్ లాగా ఉపయోగపడుతుంది. లాక్టోగోగస్ అంటే పాలు ఎక్కువ రావటం అనేది, పాలిచ్చే తల్లికి పాలు ఎక్కువ పడాలి అంటే కనుక వెల్లుల్లి తీసుకుంటే బాగా ఉపయోగపడుతుంది అనేసి చాలా సైంటిఫిక్ స్టడీస్ కూడా చెప్తాయి. అలాగే మన పురువులు కూడా చాలా చక్కగా నమ్ముతారు దాన్ని. సో ఆ ఉపయోగం కోసం అనేసి ఈ రెసిపీ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం ఏంటంటే ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఇందులో చెప్పుకోవాల్సింది ఇంకొకటి ఉంది, అదేంటంటే వెల్లుల్లి ఎక్కువ ఉపయోగించడం ఒక పక్కన పెడితే యూజువల్గా డ్రై ఫిష్తోనే ఎండు రొయ్యలు కానీ ఎండు చిన్న చిన్న చేపలు ఇప్పుడు ఈ మెత్తళ్ళ లాంటివి కానీ వాటిని ఎక్కువ ఉపయోగించడం అనేది జరుగుతుంది అన్నమాట పాలిచ్చే తల్లికి. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మనం మామూలుగా పాలిచ్చే తల్లికి ప్రెగ్నెంట్ మదర్ కంటే గర్భవతుల కంటే ఎక్కువ కాల్షియం కంటెంట్ కావాలి కాబట్టి ఇందులో డ్రై ఫిష్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇందులో ఫస్ట్ కొంచెం కరివేపాకు యాడ్ చేసేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చాలా సింపుల్గా అయిపోయేటువంటి కర్రీ, చాలా సింపుల్గా చేస్తారు కూడా. టూ మెనీ మసాలాలు అలాంటివన్నీ కూడా ఏమీ యాడ్ చేయరు. ఎందుకంటే పాలిచ్చే తల్లులు కనుక ఎక్కువ మసాలా దినుసులు తీసుకున్నా, ఎక్కువ కలర్ఫుల్ ఫుడ్స్ తీసుకున్నా, లేకపోతే ఏమైనా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసినటువంటి ఫుడ్స్ తీసుకున్నా అవి పాలల్లో రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అంటే పిల్లలకి అప్సెట్ అవ్వటము, స్టమక్ అప్సెట్ అవ్వటము, లేకుంటే గ్యాస్ ఫార్మేషన్ రావటము, లేకపోతే విరోచనాలు పట్టుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందుకే పాలిచ్చే తల్లులు వాళ్ళు తీసుకునే ఆహారము చాలా జాగ్రత్తగా ఫ్రెష్గా తయారు చేసినటువంటి ఆహారము, ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ కార్బోహైడ్రేట్, కాల్షియము, ఐరన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఇది ఉల్లిపాయ ముక్కలు చక్కగా కొంచెం వేగినాయి కదా. నెక్స్ట్ ఏంటంటే మనము మెత్తళ్ళు అనేవి చక్కగా వాటిని కడిగేసేసి తల తోక తీసేసిన తర్వాత ఇందులో యాడ్ చేయటం జరుగుతుంది. కొంచెం ఫ్రై చేస్తే కనుక ఇది చాలా చక్కగా ఉంటుందన్నమాట. అందుకని కొద్దిగా ఫస్ట్ ఫ్రై చేసేద్దాము. నెక్స్ట్ కారం. తర్వాత పసుపు, అలాగే ఉప్పు, వెల్లుల్లి ఆల్మోస్ట్ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో కారం కొంచెం వేగగానే నెక్స్ట్ ఏంటంటే మనము ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. సో చూడండి, అంటే వెల్లుల్లి ఎక్కువ ఉన్నాయి, అలాగే అంటే మనకి మెత్తలతో సరిసమానంగా వెల్లుల్లి అనేది ఎక్కువ ఉంది. బాగా వేడి చేసేటువంటి కూర అన్నమాట ఇది, మామూలు లీ లాంగ్వేజ్లో చెప్తే. సో మూత పెట్టేసేసి అది కొంచెం కుక్ అయిన తర్వాత అప్పుడు మనం చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకుందాం.
వావ్, ఎండు చేపల అరోమా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. సో చక్కగా కుక్ అయిపోతుంది కదా. ఇక్కడ మనము ఈ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత, అంటే ఉల్లిపాయ ఇవన్నీ కూడా మెత్తబడిపోయిన తర్వాత, నెక్స్ట్ ఏంటంటే మనం చింతపండు రసం, చింతపండు యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేస్తాను, ఎందుకంటే కర్రీ తొందరగా డ్రై అయిపోయేటట్టుంది. కొంచెం అంత వాటర్, అప్పుడు మళ్ళీ దీన్ని మనం కుక్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమే. ఇక్కడ వెల్లుల్లి పాలిచ్చే తల్లులకి చాలా ఉపయోగం, ఎక్కువ పాలు పడేటట్టు ఉంటుంది. పాలు సరిగ్గా పడిన వాళ్ళకు కూడా వెల్లుల్లి ఇస్తే పాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ అదొకటే కాదు వెల్లుల్లి చేసేది. యూజువల్గా ఏంటంటే పాలిచ్చే తల్లులు చాలా వీక్గా ఉండటం అనేది జరుగుతుంది, అంటే డెలివరీ అయ్యి ఉంటారు కాబట్టి. ఒకవేళ పెద్ద ఆపరేషన్ అయినా లేకుంటే చిన్న ఆపరేషన్ అయినా ఆ ఆపరేషన్ చేసినటువంటి ఏరియా అంతా కూడా హీల్ అవ్వాలన్నమాట, చక్కగా అతుక్కోవాలి. తర్వాత యూట్రస్ నార్మల్ సైజ్కి రావాలి కాబట్టి, తర్వాత క్లియర్ అవ్వటం, యూట్రస్ లోపల ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యి నార్మల్ సైజ్కి రావటము, అన్నీ నార్మల్సి తిరిగి నార్మల్ స్టేజ్కి రావాలి కాబట్టి వీటన్నిటికీ కూడా వెల్లుల్లి అనేది చక్కగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ కుట్లు అలాంటివి ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇది ఉపయోగపడుతుంది, ఎందుకంటే ఇది యాంటీ ఫంగల్గా ఉంటుంది, యాంటీ ఇన్ఫెక్షన్ ఎలాగా ఉంటుంది అంటే ఇన్ఫెక్షన్ రాకుండా మనల్ని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి వెల్లుల్లి యూ తప్పనిసరిగా పాలిచ్చే తల్లులు వెల్లుల్లి రెగ్యులర్గా తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మంచి ఉపయోగం ఉంటుందన్నమాట. ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు, దురదలు అలాంటివన్నీ కూడా దూరంగా, వాటి నుంచి కూడా దూరంగా ఉండొచ్చు అన్నమాట. ఇలా డ్రై ఫిష్తో కానీ లేకపోతే వేరే వెజిటబుల్స్తో కానీ లేకుంటే పప్పులో కానీ లేకపోతే వెల్లుల్లి చట్నీలాగా చేసి కానీ తీసుకుంటే కనుక, అంటే రెగ్యులర్ నార్మల్ ఆహారంలో వెల్లుల్లి చట్నీ వేసి తీసుకుంటే కనుక అది ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళకి వెల్లుల్లిని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇంకొక సింపుల్ ఏంటంటే పాలల్లో ఒక వెల్లుల్లి చిత కొట్టేసి బాయిల్ చేసి తీసుకుంటే కనుక అది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి మెత్తళ్ళు వెల్లుల్లి కూర రెడీ అయిపోతుంది. సో ఈ కూర జనరల్ ఏంటంటే కొంచెం ఇలా పులుసులాగే ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం థిక్గా కావాలంటే థిక్గా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు, కానీ ఇక్కడ నేను ఇక్కడ స్టాప్ చేసేస్తున్నాను. ఈ టైంలో మనకి ఉప్పు చూసుకుని కొంచెం ఉప్పు ఎక్స్ట్రా కావాలంటే కనుక యాడ్ చేసుకుని తీసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవచ్చు.